నరసింహం బాలయ్య అఖండ మూవీ 10 రోజుల్లో 100 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో ఇప్పుడు రాబోయే సినిమాలు 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తాయి అనే డిస్కషనే మొదలైంది. పుష్ప 10 రోజుల్లో 400 కోట్లు రాబడుతుందంటున్నారు. RRR అయితే 10 డేస్ లోపే 1000 కోట్లు రాబడుతుందని తేల్చేశారు. పవర్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ సినిమాల మీద కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది. 100 రోజుల స్థానంలో ఇప్పుడు 10 రోజుల ట్రెండ్ షురూ అయింది. నటసింహం అఖండ విజయంతో టాలీవుడ్ లో ఎక్కడలేని ఊపొచ్చింది. కేవలం 10 రోజుల్లో 100 కోట్ల వసూళ్లనేసరికి మార్కెట్ మొత్తం ఊగిపోతోంది. కరోనా కష్టకాలంలో జనాలు థియేటర్లకు వస్తారా అనుకున్న టైంలో ఓ మాస్ మూవీ ఇంతగా క్రౌడ్ పుల్లర్ అవటంతో ఇండస్ట్రీ పండగ చేసుకుంటోంది. అఖండ 10 రోజుల్లో 100 కోట్లు రాబట్టిందంటేనే ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఊపు కంటిన్యూ అయితే ఈ వీక్ కిక్ ఇవ్వబోతున్న పుష్పరాజ్ బాక్సాఫీస్ ని ఎంతగా కుదిపేస్తాడని చర్చ మొదలైంది. ఒక్క తెలుగులోనే అఖండ 10 రోజుల కలెక్షన్స్ 100 కోట్లంటే సౌత్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంత రాబట్టొచ్చు అనే అంచనలు పెరిగాయి. పుష్ప హిట్ అయితే 10 రోజుల్లో సౌత్ నార్త్ కలెక్షన్స్ 400 కోట్లు ఉండొచ్చంటున్నారు. బాహుబలితో 10 డేస్ 20 డేస్ అంటూ అప్పట్లో 100లు 1000 కోట్లు రాబట్టింది జక్కన్న టీం. ఇప్పుడు RRR తో అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అఖండ ఒకే భాషలో 100 కోట్లని 10 రోజుల్లో రాబట్టింది. మరి 5 భాషల్లో RRR కలెక్షన్స్ ఇంకెంత రావచ్చంటున్నారు. 10 రోజుల్లో RRR కి 1000 కోట్ల మినిమం గ్యారంటీ అంటున్నారు. RRR రిలీజ్ కి ముందే 1600 కోట్ల బిజినెస్ అయింది. ఇందులో 70% కేవలం 10 డేస్ లోనే వస్తుందంటే అదో రికార్డ్ అంటున్నారు. 450 కోట్ల పెట్టుబడి 10 రోజుల్లో 1000 కోట్ల రాబడిగా మారితే జక్కన్న మరోసారి బాహుబలి రేంజ్ లో మార్కెట్ ని కుదిపేసినట్టే అంటున్నారు. అల్లు అర్జున్ పుష్పరాజ్ హిట్ అయితే 10 రోజుల్లో 400 కోట్లు రాబట్టే అవకాశం ఉందట. అంతే మొత్తంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో 10 డేస్ లో రాబట్టేస్తాడట. ఇవి అఖండ విజయంతో పోలికలు పెట్టి రిలీజ్ కాబోయే సినిమాల వసూళ్ల మీద జరుగుతున్న అంచనాలు. ప్రభాస్ బాహుబలితో పానిండియా స్టార్ అయ్యాడు. సాహో యావరేజ్ టాక్ వచ్చినా 300 కోట్లపైనే నార్త్ లో వసూళ్లొచ్చాయి. అందుకే జనవరి 14 రాబోతున్న రాధేశ్యామ్ 10 రోజుల్లో 500 కోట్లు రాబడుతుందనే అంచనాలు పెరిగాయి. అఖండ నుంచి ఆచార్య వరకు, పుష్ప నుంచి KGF వరకు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతుంది అనేది ఇప్పటి వరకు అంచనాలు మాత్రమే. అయితే ఒక్క మాస్ మూవీ అఖండ విజయంతో మొత్తం సౌత్ లోకల్ మూవీలకు, పానిండియా సినిమాలకు ఎక్కడలేని ఊపొచ్చింది. కరోనా భయాల నేపథ్యంలో కూడా 10 రోజుల్లో 100 కోట్ల వసూళ్లతో అఖండ ఊపు పెంచాడు. అలా మిగతా సినిమా టీముల్లో కూడా ధైర్యాన్ని నింపాడు బాలయ్య.